హలో పీపుల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై వరల్డ్ బై సుకన్య. ఇవాళ వ్లాగ్లో ఒక సింపుల్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీని కలుసుకోబోతున్నాం. 10 నిమిషాలు అయిపోతుందండి, ఇలా చూస్తుందండి, అలా అయిపోతుంది. ఇది ఒక బాయిల్డ్ మొక్కజొన్న అండి తీసుకున్నాను. దానికి టూత్పిక్స్ తీసుకొని అలా గుచ్చుతున్నాము. పిల్లలకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా అందంగా కనిపిస్తే తినడానికి ఇష్టపడతారు కదా, సో పిల్లల కోసం అలా కుచ్చిన వాటిని అలా కట్ చేసుకుంటాము. కట్ చేసి ఇలా వచ్చాయి కదా, సో వీటిని ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి, నేను తక్కువ ఉన్నాయని తక్కువగా వేసుకున్నాను. అవి మునిగేలాగా ఆయిల్ వేసుకొని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. మనం ఎక్కువ పేల్చుకుంటుంటాం కదా, వాటికన్నా ఇవి డిఫరెంట్గా చాలా బాగున్నాయి టేస్టీగా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా ఎందుకు టూత్పిక్స్ తీసుకొని ఇలా చేసామంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం. అలా కాకుండా మీరు ఎక్కువ మొత్తంలో చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా అవి బాయిల్ చేసిన మొక్కజొన్నను తీసుకొని అలా ఎక్కువ ఆయిల్లో ఒక స్ట్రైనర్లో వేసుకొని పేల్చేసుకుంటే సరిపోతుంది. అండ్ అవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఉప్పు లైట్గా కారం వేసుకొని అలా తినేయడమే. కావాలంటే కొద్దిగా లెమన్ కూడా వేసుకోవచ్చు, 1 or 2 డ్రాప్స్. మేము తినడమే కాకుండా మా విష్ణు కూడా మాతో పాటు పోటీ పడి తినేసాడండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.